खरीफ पंट नष्ट रैतुक राष्ट्र प्रभुत्वं तक्षण 10,000 रूपये इव्वालनी सीपीआई कल्याण दुर्गम नियोजकवर्ग कार्यदर्शि गोपाल डिमांड चेशारु। रैतुल पट्ल राष्ट्र प्रभुत्व निर्लक्ष्य वैखरिने निरसिस्तू कल्याण दुर्गम गांधी चौक लो सीपीआई आध्वर्यंलो भारी रास्तारोको निर्वहिंचारु। ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు। ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 నష్టపరిహారం తక్షణం చెల్లించాలన్నారు। పంట నష్టపరిహారం జాబితాలో సగం మంది రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయని రైతులందరికీ పంట నష్టపరిహారం చెల్లించాలన్నారు। పంటల బీమా చాలా మంది రైతులకు ఇవ్వలేదని వారి ఖాతాల్లోకి వెంటనే డబ్బు జమ చేయాలన్నారు। రైతులకు బీమా చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు। జిల్లాలో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని జిల్లా రైతు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం మండల కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ కార్యదర్శి అస్వత్, రైతు సంఘం నాయకులు వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు। రైతుల్ని నిలవన వంచన కొనిచేసింది। మరి ఈ జిల్లాలో మరి ఇంతకుముందు ఖరీఫ్లో నష్టపోయినటువంటి పంట నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవడంలో వైఫల్యం చెందింది। ఖరీఫ్లో నష్టపోయిన రైతులకు తక్షణమే 10,000 రూపాయల పంట నష్ట పరిహారం ఇవ్వాలని సీపీఐగా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము। అలాగే పంట నష్ట పరిహారం జాబితాలో సగం మంది పైగా ఇవాళ పేర్లు లేవు। ఈ కళ్యాణదుర్గం మండలంలోనే కొండాపురము, మానదేవు గ్రామాల్లో ఒక్క రైతు కూడా ఇవాళ జాబితాలో పేరు లేదు। మరి ఇంత నిర్లక్ష్యంగా ఇవాళ రైతుల్ని ప్రభుత్వం ఇవాళ వంచిస్తూ ఉంది। మరి తక్షణం పంట నష్ట పరిహారం రైతులందరికీ ఇవ్వాలని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం। అలాగే వాతావరణ బీమా సగం మంది రైతులకు ఇవాళ పడలేదు, సగం మంది ఖాతాలకు ఇవాళ వాతావరణ బీమా ఇవాళ పడలేదు। మరి ఇవాళ రైతులుగా మేమంతా కూడా రెన్యువల్ చేసినప్పుడు మేమంతా ఇన్సూరెన్స్ చేసుకున్నాం, మేమంతా బీమా కట్టాం। మా పంట నష్ట పరిహారము, మా బీమా మా అకౌంట్లకు వేయడానికి ఇవాళ ప్రభుత్వానికి ఏం నష్టము? ఇవాళ ఎందుకు మమ్మల్ని వంచన గురి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇవాళ మా డబ్బులతో మీరు ఇవాళ ఆడుకుంటూ ఉన్నారు? మరి ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీపీఐ ఇవాళ ఉద్యమ బాట పట్టింది। మరి రేపటి నుంచినే ఇవాళ సచివాలయాన్ని కూడా బ్లాక్ చేస్తాం। మీరు ఎక్కడైతే పంట నష్ట పరిహారంలో జాబితాలో తప్పులు తరపు ఉన్నదో, ఎక్కడైతే వాతావరణ బీమా పడలేదో, ఎక్కడైతే నష్టపోయిన పంటలకు డబ్బులు ఇవ్వకుండా వైఎస్ఆర్ వాళ్ళకి మీరు ఇస్తూ ఉన్నారో, అన్ని సచివాలయాల దగ్గర మేము బ్లాక్ చేస్తాం, వాటిని మూసేస్తామని ఇవాళ తెలియజేస్తాం।